వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా జరిగాయట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేశారు. ఈసారి కడప పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అభ్యర్థులు దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని జరిగిన ప్రచారంతో వైసీపీ క్యాండిడేట్లు ఎక్కడా తగ్గకుండా డబ్బు వెదజల్లారట. సొంత జిల్లాలో ఒక్క స్థానం కూడా విపక్షాలకు దక్కకూడదని జగన్ ఇచ్చిన ఆదేశాలతో అభ్యర్థులు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారట. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు డూఆర్డై అన్నట్టు మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి గెలవాల్సిందేనని టీడీపీ కృతనిశ్చయంతో ఉండగా రెండోసారి అధికారం చేపట్టాలని వైసీపీ పావులు కదిపింది. ఆ క్రమంలో కడప జిల్లాలో ఎన్నికలు వైసీపీ ఎన్డీఏ కూటమితో పాటు కాంగ్రెస్ కూడా సవాలుగా మారాయి. ఒకంత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన పీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ జిల్లాలో బలమైన అభ్యర్థుల్నే పోటీకి దింపింది. దాంతో అక్కడ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బుల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారట. ఈసారి కడప లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ఖర్చు ఎంత లేదన్నా 600 కోట్ల రూపాయలు ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ జనంలోకి వెళ్ళింది. దానికి ముందు నుంచే వైసీపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఇళ్ల చుట్టూ తిరిగారు. అలా అప్పట్నుంచే పార్టీ నాయకుల జేబులకి చిల్లులు పడ్డం మొదలయ్యింది. అయితే టీడీపీ నేతలు సొంత ఖర్చుతో తిరగడం మొదలు పెడితే వైసీపీ నాయకులు ఆ ఖర్చుని గవర్నమెంట్ అకౌంట్లో వేసి నడిపించేశారు. గడప గడపకి ప్రోగ్రామ్ని ప్రభుత్వ కార్యక్రమంలా నిర్వహించారు. ఇక ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడే కొద్దీ పార్టీల ప్రచారాలు ముమ్మరమయ్యాయి. షెడ్యూల్ వెలువడ్డాక పీక్ స్టేజ్కి చేరాయి. పోల్ మేనేజ్మెంట్లో ఎవరూ ఎక్కడా తగ్గలేదట. అధికార పార్టీ బద్వేల్, ప్రొద్దుటూరు, పులివెందుల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిందంటున్నారు. ఓటుకు సరాసరి 1000 నుంచి 3000 వరకు ఇవ్వడంతో ఎన్నికల ఖర్చు అమాంతంగా పెరిగిందట. అన్ని పార్టీల నేతలు షెడ్యూల్ రాకముందు నుంచే ప్రచారం నిర్వహించారు. ఇక షెడ్యూల్ వచ్చిన తర్వాత రోజువారీ ప్రచారాలు, వచ్చిన వారికి డబ్బులు, మద్యం, ఫ్లెక్సీలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ప్రకటనలు, సోషల్ మీడియాలో కాన్వర్సింగ్, కరపత్రాలు, ప్రచార వాహనాలు, ఇలా అన్నీ కలుపుకుంటే ఖర్చు భారీ స్థాయికి చేరింది. టీడీపీ వైసీపీ ఏమాత్రం తీసిపోకుండా పోటీపడి ఓట్లను కొనుగోలు చేశాయని అంటున్నారు. 80% మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్టు జిల్లాలో టాక్ నడుస్తోంది. కడపలో ఓటుకు వేయ చొప్పున 2 పార్టీలు పంపిణీ చేశారట. అంటే ఒక్కో పార్టీ ఓట్ల కోసమే 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు. మిగతా పార్టీలు శక్తి మేర చెల్లించాయట. కడపలో చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ల భారీ బహిరంగ సభలు జరిగాయి. ఆ మీటింగులకు కూడా కోట్లలోనే ఖర్చు అయినట్టు లెక్కలు వినిపిస్తున్నాయి. మైదుకూరులో హోరాహోరీ ఎన్నికలు జరిగాయి. పాత కాపులే మళ్లీ పోటీ పడ్డారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సర్వశక్తులు ఒడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మైదుకూరులో పోలింగ్ రోజు కూడా 2 పార్టీలు దేనికి తీసిపోలేదు. ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ 2000 పంచిందట. అంటే ఒక్కో పార్టీ ఓట్ల కోసమే సుమారు 40 కోట్లు ఖర్చు పెట్టినట్టు అంచనా వేస్తున్నారు. ఇతర ఖర్చులు ఎంత తక్కువ అనుకున్నా 10 కోట్లుంటాయి. అంటే 2 పార్టీలు కలుపుకుంటే 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టాయని ఆ నియోజకవర్గంలో ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. బద్వేలు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధారాణి పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ 1000 పంచితే వైసీపీ 1500 పంచిందంటున్నారు. కమలాపురంలో టీడీపీ నుంచి పొత్తా కృష్ణ చైతన్యరెడ్డి తొలిసారిగా బరిలోకి దిగితే వైసీపీ నుంచి జగన్ మేనమామ, సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. ఎలాగైనా ఈసారి గెలవాలనే కసితో టీడీపీ శ్రేణులు ప్రచారంలో పనిచేశాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన రవీంద్రనాథ్ రెడ్డి కూడా సర్వశక్తులు ఒడ్డారు. ప్రధాన ప్రత్యర్థుల పట్టుదలతో కమలాపురం ఓటర్ల పంట పండిందట. 2 పార్టీల వారు ఓటుకు 2000 రేటు కట్టి పంచారంటున్నారు. ప్రొద్దుటూరు ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. రాజమల్లు ఆర్థికంగా బలవంతుడు. ఆయన ఒక్కో ఓటుకు 2500 పంచారని అంటున్నారు. కొన్ని చోట్ల ముక్కు పుడకలు, చీరలు, కాళ్ల పట్టీలు సైతం గిఫ్టులుగా ఇచ్చారట. టీడీపీ 2000 పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పొద్దుటూరులో 2 పార్టీ ఎన్నికల ఖర్చు 100 కోట్ల మార్కు దాటిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జమ్మలమడుగులో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరూ ఏమాత్రం తీసిపోకుండా ఒక్కో ఓటుకు 2000 పంచారట. చీరలు, ఇతరత్రా వస్తువులు కూడా తాయిలాలుగా ఇవ్వడంతో అక్కడ 80 కోట్లు పైమాటే ఖర్చు అయిందని చెబుతున్నారు. ఇక సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా భారీగానే పంపిణీలు జరిగాయట. జగన్పై టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి బరిలో దిగారు.
మరోవైపు వివేకాను చంపిన హంతకులకి ఓటు వేయొద్దని వివేకా కూతురు సునీత, జగన్ సోదరి షర్మిల పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వివేకా హత్య వ్యవహారం ఎక్కడ డ్యామేజ్ చేస్తుందో అన్న భయంతో వైసీపీ శ్రేణులు కొన్ని ప్రాంతాల్లో 2500 నుంచి 3000 వరకు పంపిణీ చేశారని అంటున్నారు. ఇక టీడీపీ కూడా 1000 పంచిందట. ఓట్ల కొనుగోలే కాకుండా సీఎం జగన్ ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కడపలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు జన సమీకరణకు వెచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాయి. సభకొచ్చిన వారికి డబ్బు, మద్యం, బిర్యానీలు సరఫరా చేయడంతో భారీగా ఖర్చు అయిందంటున్నారు. టీడీపీ కడప, ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలకి చంద్రబాబు నాయుడు వచ్చారు. వాటికి కూడా గట్టిగానే ఖర్చు అయిందట. అసంతృప్తి నేతల్ని కూడా వైసీపీ అభ్యర్థులు క్యాష్ కొట్టి లైన్లోకి తెచ్చుకున్నారట. పులివెందుల్లో అయితే నాయకుడు స్థాయిని బట్టి 100,000 మొదలుకుని 2,000,000 వరకు ఇచ్చినట్టు చెబుతారు. ఇదే ఫార్ములాని జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో అమలు చేశారట. ఇక ఇతర పార్టీలోని వారిని కూడా డబ్బులిచ్చి వైసీపీలోకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద బూత్, ఇతరత్రా ఖర్చులు కలిపితే 7 సెగ్మెంట్లలో 600 కోట్లు ఈజీగా ఖర్చయ్యాయని అంటున్నారు విశ్లేషకులు. For more videos like this, subscribe Big TV channel.